గొప్ప రాజకీయ నేపథ్యం, విజ్ఞాన వైదుష్యం, సాంస్కృతిక అభినవేశం కలిగిన డాక్టర్ కేవీ గోపాలస్వామిగా ప్రసిద్ధి చెందిన కూర్మా వేణుగోపాలస్వామి నాయుడు గారి జయంతి నేడు. సాంఘిక నాటక ప్రక్రియ పరిడవిల్లడానికి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఆయన. నాటకాభివృద్ధి కోసం అహరహం తపించారు. పాశ్చాత్య నాటక రంగం తీరుతెన్నులను ఆకళింపు చేసుకుని దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చిన మహానుభావుడు ఆయన. వారికి ఆంధ్ర ప్రేక్షక లోకం కలకాలం రుణపడి ఉండాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సుదీర్ఘకాలం రిజిస్ట్రారుగా, తన శక్తి సామర్థ్యాలతో ఆంధ్ర యూనివర్సిటీని ఉన్నత సంస్థగా నిలిపిన ప్రతిభావంతులు వీరు. థియేటర్ ఆర్ట్స్ వేదికగా ఆయన నాటిన నాటక విజ్ఞాన వృక్షం ఫలాలు తెలుగు నాటక లోకానికి ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. ఆనాటి మద్రాసు రాష్ట్రంలో హైకోర్టులో సుప్రసిద్ధ న్యాయవాది, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర గవర్నర్గా, దక్షిణాఫ్రికాలో కొంతకాలం పాటు రాయబారిగా వినుతుకెక్కిన సర్ కూర్మా వెంకట్రెడ్డి నాయుడు కుమారునిగా, తండ్రిని మించిన తనయుడుగా తన ప్రతిభను నిరూపించుకున్న ఉత్తమ వారసుడు వీరు. అమూల్యమైన వీరి సేవలు మేధోపరమైన కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో తనను తాను గౌరవించుకుంది. విద్యలకు దిశానిర్దేశం చేసే మన దేశంలోని రాష్ట్రంలో అన్ని ఉపకులపతులు వీరి ఆలోచనలు నిత్య ఆచరణీయాలుగా ఆచరణలో పెట్టాలి. అదే ఈ మహోన్నత మేధావికి మనమిచ్చే నివాళి. అవును, ఆ మహోన్నత మేధావి కూర్మా వేణుగోపాలస్వామి నాయుడు గారికి అక్షరాంజలి ఘటిస్తూ భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.